నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు ఈరోజు ఉదయం ఏసీ సుబ్బారెడ్డి వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహార కార్యక్రమాన్ని క్రీడాకారులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పౌష్టికాహారదాత హైటెక్ ఫార్మసీ అధినేత ఎన్వి రమణారెడ్డిగారు మరియు ఇంటర్నేషనల్ వాకర్స్ గవర్నర్ శ్రీనివాసులు రెడ్డిగారు విచ్చేశారు. అనంతరం క్రీడాకారులకు అరటిపళ్లు కేక్స్ కోడిగుడ్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నలబోలు బలరామయ్య నాయుడు గారు, ఇంటర్నేషనల్ వాకర్ ప్రెసిడెంట్ రఘురాం ముదిరాజ్ గారు, ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి అనంతరామారావు గారు, గౌరవ అధ్యక్షులు తిరుపతి నాయుడు, కార్యదర్శి గుర్రం వెంకట సురేంద్రబాబు, కోశాధికారి అరిగిలా సాయిరాం, వాకర్స్ సభ్యులు, మిత్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. స్టేడియం వాకర్ అసోసియేషన్ తరఫున ఈ పౌష్టికాహార కార్యక్రమం గత 20 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు అంటే 40 డేస్ ప్రతి సంవత్సరం 40 రోజులు నిర్వహించే వాళ్ళం. అనుకోకుండా ఈ సంవత్సరం ఎలక్షన్స్ వల్ల 2 రోజులు తక్కువగా ఇవ్వాల్సి వస్తూ ఉంది. ఇక్కడ శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు మరియు వాకర్ మిత్రులకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా ఈ పౌష్టికాహారం ఈ 40 రోజులు మా అసోసియేషన్ తరఫున అందిస్తూ ఉంటాము. ఇది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ మరియు మా దాతలైనటువంటి ప్రతి మా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఇంటర్నేషనల్ వాకర్స్ గవర్నర్ పలగాటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు దాతగా వ్యవహరిస్తున్నటువంటి మా అసోసియేషన్ సభ్యులు ఎన్వి రమణారెడ్డి గారు, హైటెక్ ఫార్మా అధినేత, వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసిన వేదిక నాకు పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వాకర్స్ అసోసియేషన్ అన్ని టీములు కూడా ఈ ప్రోగ్రామ్ని చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా కలిసి వచ్చి చాలా మంచి ప్రోగ్రాము, పౌష్టికాహార ప్రోగ్రాం అనేది గత 20 సంవత్సరాలుగా చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా దాతలకైతేనేమి ఇక్కడ టీము మేనేజ్మెంట్ వాళ్ళది అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రెసిడెంట్ రామారావు అండ్ టీమ్ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే పలగాటి శ్రీనివాసరెడ్డి గారికి అండ్ అలాగే ఫ్రెండ్స్ అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాము చాలా మంచి ప్రోగ్రాము, వేరే వేరే డిస్ట్రిక్ట్లు కూడా ఎక్కడ ఇంత బాగా చేసినట్టుగా నాకు ఎక్కడ అనిపించలేదు. చాలా బాగా చేస్తున్నారు. ఈ ప్రోగ్రాముని గత 20 సంవత్సరాలుగా ఇంత గ్రాండ్గా చేసినందుకు వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళైతేనే అందరూ కూడా ఈ ప్రోగ్రాము చాలా భారీగా చేయడం అయితే చాలా మంచి ప్రోగ్రాము. అలాగే వేరే అదర్ యాక్టివిటీస్ ఇది హెల్త్ అయితేనేమి, హెల్త్ చెకప్లు అయితేనేమి, వేరే వేరే డొనేషన్లు అయితేనేమి చేసేవాళ్ళు మన స్టేడియంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవిస్తాను. ఈరోజు ఏసీ స్టేడియం వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహార ప్రోగ్రాం అనేది ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ సంవత్సరంలో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీ, ట్రెజరర్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు దాతలను ఐడెంటిఫై చేయడం అయితేనేమి, రెండోది స్టూడెంట్స్కి వాళ్ళని ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడైతేనేమి, అదేవిధంగా పౌష్టికాహారం ఏర్పాటు చేయడంలో తీసుకున్న జాగ్రత్తలు నిజంగా అప్రిషియబుల్, శ్లాఘనీయము. ఈ అసోసియేషన్ ఈ స్టేడియంలో మాత్రం ఈ ప్రోగ్రాం అంటేనే ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు. ఈ ప్రోగ్రాం వేరే జిల్లాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ మన పెద్దలు చెప్పినట్టు ఎక్కడ తీసుకోవడం లేదు, చేయడం కూడా లేదు. మన నెల్లూరులోనే ఎవరు స్టార్ట్ చేశారో నాకైతే ప్రాపర్గా గుర్తులేదు. కుమారస్వామి రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త, ఆయన స్టార్ట్ చేశారు. ఆయన స్టార్ట్ చేయడం అనేది ఇప్పటి వరకు నిరాటకంగా జరపడుతున్నాయి. స్టూడెంట్స్ కూడా వాళ్ళు రావడం, వాళ్ళు దీన్ని పౌష్టికాహారం తీసుకోవడం, చాలా వాళ్ళ ముఖాల్లో మనం ఆనందం చూడడం అనేది ఒక రేరెస్ట్ ఆఫ్ రేర్ ఆపర్చునిటీ. అదేవిధంగా ఈరోజు దాత ఎన్వి రమణారెడ్డి గారు, ఆయన ప్రతి సేవా కార్యక్రమంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అనేది ఎప్పుడూ మనం చూస్తుంటాము. సో మై స్పెషల్ థ్యాంక్స్ టు ఎన్వి రమణారెడ్డి గారు. అదే మా డిస్ట్రిక్ట్ టీం
డిప్యూటీ గవర్నర్ రఘురామ్ ముదిరాజ్ గారు, జోనల్ చైర్పర్సన్స్ కూడా ఉన్నారు ఇక్కడ, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్స్, వీళ్ళకందరికీ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాల, ఇదే విధంగా వచ్చే టీం కూడా దీన్ని ఇదే స్పిరిట్తో కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.